2019 ఎలక్షన్స్ ముందు కోడికత్తి కేసులో అరెస్ట్ అయినటువంటి సీను రిమాండ్ ఖైదీ. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలుగా ఎవరైనా రిమాండ్లో ఉంటారా? కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అతను రిమాండ్ ఖైదీగానే మిగిలిపోవాల్సి వచ్చింది. నిజంగా నిజంగా జగన్మోహన్ రెడ్డిని అంటే అభిమానంతో ఆ రోజు ఆ పని చేశానన్న సానుభూతి ఓట్లు వస్తాయని చెప్పని చెప్పాడు. కానీ అలా కాకపోయినా కుట్రపూరితంగా చేసినా దానికి పడే శిక్ష ఎంత అండి? దానికి పడే శిక్ష ఎంత? ఈ 5 సంవత్సరాల కన్నా లోపే ఉంటుంది. అంటే ఎక్సెస్ అంతా కూడా అతను రిమాండ్ ఖైదీగానే అనుభవించాడు. మరి ఇప్పుడు ఆయన వచ్చి సాక్ష్యం చెప్పి తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఏమీ లేదు. అటు హైదరాబాద్ కోర్టులకి అతను సాక్ష అతనికి ఏదైతే అబ్యూస్గా ఉన్నాడు ఆ కేసుల్లో వెళ్ళి చెప్పమంటేనేమో నాకు 60 లక్షలు ఖర్చు అవుతాయి, నేను రాలేనని చెప్తున్నాడు. మొన్నటిదాకా శ్రీను కేసు కూడా ఈ విజయవాడలోనే ఉంది. ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడికి రాలా. ఈరోజు వైజాగ్కి వెళ్ళింది, అనే కేసు ఉందా? వైజాగ్ అని వెళ్తున్నాడు అంటే అది లేదు. కనీసం రేపటి రోజు కార్యకర్తల సమావేశంలో భాగంగా ఇదిగో నేను వైజాగ్ వస్తున్నాను, మా పార్టీ కార్యక్రమాలు ఎలాగో ఉన్నాయి, సో ఆ దాంట్లో భాగంగా నేను అక్కడికి వచ్చి హాజరవుతానన్న చెప్పే పరిస్థితి అంటే అది లేదు. ఎందుకు ఇదంతా? కేవలం దళితుల్ని వాడుకోవడం కోసం. ఎస్సీ బీసీ మైనార్టీలు నా ఎస్సీలు, నా బీసీలు నా మైనార్టీలు అని మాటల వరకు చెప్పుకోవడం తప్పితే ఎక్కడా కూడా అది ఆచరణ చేసి చూపించడం అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. వాడుకొని వదిలేసే రకంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని ఉంది. మనం గమనించినట్టయితే ఆ రోజు కోడి కత్తి పొడిచినప్పుడు కూడా ఏదో 1/2 సెంటీమీటర్ అని కొంత అంటే ఈ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు అలా అంతా తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మనం గమనించినట్టయితే మీరు చూడవచ్చు ఆ వైట్ షర్ట్కి ఒక చిన్న బటన్ అంటే ఈ సైజులో చిన్నది బ్లడ్ ఒక బ్లడ్ స్టైన్ అంటుకున్నట్టుగా ఉంది. దాన్ని కూడా ఏదో చిలవలు పలవలు చేసేసి అతని మీద హత్య ప్రయత్నం అంటే అతనికి అతనే చేయించుకొని కానీ చేయించిన అన్న నీ మీద అభిమానంతో చేశాను అన్న అని చెప్పిన యువకుడిని, దళిత యువకుడిని ఈరోజు వరకు బయటికి తీసుకురాలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే మరి అతన్ని ఏమనాలి? నిజంగా మెంటల్ డిజార్డర్ ఉంటాయన్న ఇబ్బంది పడుతున్నాడా? ఎందుకంటే అక్కడ కోర్టుకి వెళ్తే కనుక లాయర్లు అడిగే క్వశ్చన్స్కి నవ్వాలా ఏడవాలా అంటే అతనికంత రివర్స్ పద్ధతి కదా. ఏడుపు సమయాల్లో నవ్వుతాడు, నవ్వే సమయాల్లో ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి ఎలా సమానం చెప్పాలో తెలియక ఏమన్నా కోర్టు ఫోబియా పట్టుకొని ఏమన్నా రావట్లేదా? ఇలా మాట్లాడుకున్నప్పటికీ కూడా నిజంగా ఆ తల్లి ఒక్కసారి ఆ 74 సంవత్సరాల తల్లిని మనం గమనించినట్టయితే 3 రోజులైంది. ఈరోజుకి ఆవిడ ఈరోజు ఏం చేయడం అసలు లెగలేని పరిస్థితి, కళ్ళు తెరవలేని పరిస్థితి. ఏమవుద్దో కూడా తెలియదు. ఒకవైపు కొడుకు జైల్లో ఉన్నాడని, ఇంకోవైపు ఆమె ఆరోగ్యం. దయచేసి ఆవిడ ఒక ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, మిగతా అందరినీ కూడా. ఏదో ఒక కాకి ఇబ్బంది అయితే వేల కాకులు వచ్చి ఆ కాకి అండగా నిలబడతాయి. అలానే ఈరోజు